Namaste mom. Welcome to the review of the movie Badland Hunter, acted by Korean Balai Babu. Ade bhaiya, mana Donnelly mama. Actually, idi oka action thriller sci-fi Korean movie. Manaki Telugu language lo kuda available undi Netflix lo. నాకైతే ఈ మూవీ చూసినంత సేపు లిటరల్లీ కల్కి మూవీ కళ్ళ ముంగలు తిరిగింది భయ్య. అదేంటి ఆ కొరియన్ మూవీకి మన కల్కి మూవీకి సంబంధం ఏందని అనుకుంటున్నారా? ఈ రెండు మూవీ స్టోరీస్ సిమిలర్ గా అనిపించిన కొన్ని పాయింట్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. రెండు మూవీస్ లో మాక్సిమం పోర్షన్ ఆఫ్ ద మూవీ వచ్చేసరికి మొత్తం ఎడార్లోనే ఉంటుంది, డెజర్ట్ లో. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ రెండు మూవీస్ లో కూడా బేసిక్ నీడ్స్ ఉండేవి కాదు, లైక్ ఫుడ్, వాటర్. కల్కీలో కాంప్లెక్స్ ఎట్లనో ఈ కొరియన్ మూవీలో ఈ అపార్ట్మెంట్ అట్లా. లిటరల్లీ ఈ అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళడానికి చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు, ఎందుకంటే సిటీలో ఎర్త్క్వేక్ వచ్చి అదే భూకంపం వచ్చి అన్ని బిల్డింగ్స్ అన్ని పోతాయి, ఈ అపార్ట్మెంట్ ఒక్కటే మిగిలి ఉంటుంది లాస్ట్ వరకు. సో ఈ అపార్ట్మెంట్ లో వాటర్, ఫుడ్, సెక్యూరిటీ అన్ని ఉంటాయి కాబట్టి లిటరల్లీ జనాలందరూ ఇళ్ళకి రావడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ రెండు మూవీస్ లో హీరో రోల్ వచ్చేసరికి ఇద్దరు హంటర్సే. కల్కిలో ప్రభాస్ ఏమో బౌంటీ హంటర్ అండ్ ఈ కొరియన్ మూవీలో డాన్లీ కూడా హంటరే, అందుకే మూవీ నేమ్ కూడా బ్యాడ్ ల్యాండ్ హంటర్స్ అని ఉంటుంది. సో ఇంకా విలన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే కల్కిలో యాస్కిన్ అదే మన కమలాసన్ ఎట్లనో, ఈ కొరియన్ మూవీలో డాక్టర్ ఎట్లా, డాక్టర్ పేరు యాన్ జీసూ. సో ఇంకా కమింగ్ టు ద పాయింట్, వీళ్ళిద్దరికీ కావాల్సింది ఒకటే, అదే సీరం. సో ఇప్పుడు ఈ సీరం ఎట్లా తయారవుతుంది? సో కల్కిలనేమో ప్రెగ్నెంట్ లేడీస్ దగ్గర నుంచి సీరం కలెక్ట్ చేసుకుంటారు. సో ఈ కొరియన్ మూవీలో పిల్లల దగ్గర నుంచి, కిడ్స్ దగ్గర నుంచి ఈ సీరం కలెక్ట్ చేసుకుంటారు. ఈ రెండు మూవీస్ రిలీజ్ డేట్స్ చూద్దాం. బ్యాడ్ ల్యాండ్ హంటర్ ఏమో 26th January 2024 కి రిలీజ్ అయింది. ఈ మూవీ రన్ టైమ్ వచ్చేసరికి 1 hour 47 minutes. కల్కి ఏమో 9th May 2024 కి రిలీజ్ అయింది. కల్కి మూవీ రన్ టైమ్ వచ్చేసరికి 3 hours 56 seconds. సో ఇక ఎండ్ ఆఫ్ ద వీడియో, ఈ రెండు మూవీస్ లో నాకేది నచ్చింది అని అంటే డౌట్ లేకుండా చెప్తా అది కొరియన్ మూవీ బ్యాడ్ ల్యాండ్ హంటర్ అని. ఎందుకంటే నేను ఈ మూవీ చూసినంతసేపు అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు. ఒక రెండు మూడు పాజిటివ్ పాయింట్స్ చెప్తా. ఫస్ట్ ఏమో తెలుగు డబ్బింగ్ మస్తున్నది, యాక్షన్ పార్ట్ అయితే అద్దురు సంతే, హీరో యాటిట్యూడ్ వేరే లెవెల్ ఉంటుంది. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ ఎంత సాటిస్ఫైయింగ్ ఉంటాయంటే మన హీరో డాన్లీ మామ ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయడు, మస్తు అంటే మస్తు సాటిస్ఫైయింగ్ ఉంటాయి ప్రతి యాక్షన్ పాటు. ఒక్కో యాక్షన్ సీన్ ఒక్కో డైమండ్ లెక్క. నాకు పర్సనల్గా అయితే అపార్ట్మెంట్ బేస్మెంట్లో ఒక యాక్షన్ పాట్ ఉంటుంది, అక్కడ ఒక్కో సీన్ ఒక్కో డైమండ్ అని చెప్తే ఇంకా నాకు పర్సనల్ ఫేవరెట్ అంతే. వన్ మ్యాన్ షో చేసి పడే సీన్ అక్కడ. మైనస్ పాయింట్స్ అంటే ఉన్న 1 hour 1.5 hours మూవీలో ఒక 30 minutes మాత్రమే ఒక స్టోరీ ఉంటుంది, మిగతా 1 hour మొత్తం యాక్షన్తో నింపి పడేసిండో, ఏడి గారికి ఇచ్చి పడేసిండో. టోటల్ క్రెడిట్స్ గోస్ టు మొత్తం యాక్షన్ కొరియోగ్రాఫర్స్తే మ్యాటర్ ఏంటంటే డైరెక్టర్ ఉన్న ఫైట్ మాస్టర్ ఒక్కడే ఈ మూవీకి. ఈ మూవీలో రొమాంటిక్ సీన్స్ ఏం లేవు కాబట్టి ఫ్యామిలీతో చూడొచ్చు. యాక్షన్ పార్ట్ మరీ ఎక్కువ వాల్యూమ్స్ ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలతో చూడమాగండి, అవాయిడ్ చేయండి. సో మీరు కూడా ఈ రెండు మూవీస్ చూసినట్టయితే మీకే మూవీ నచ్చిందో కామెంట్ చేయండి.